ఓట్లు ఓట్లు అనుకుంటే ఓట్ల సంబరంలో అధికారులు ఉంటే సందు దొరికింది కదా అని అందిన కాడికి సద్దె ఉపాయం చేసిర్రు. అట్లా ఓ కాడ ఓట్ల పని మీద అధికారులు తిరుగుతుంటే ఇదే సంద అనుకుని ఏకంగా ఇండ్లే కట్టిర్రు కొంతమంది కబ్జాదారులు. ఇక ముచ్చటెరికైనాక అధికారులు ఏం చేసిర్రో చూడుర్రు మీరే. ఎతున్నోడు ఎత చెప్పుకుంటే ఎతచిత లేనోడు వెనకంగొచ్చి ఉన్న కాడికి ఉడుచుకపోయినట్టే చేస్తుంటారు కొంతమంది భూభాకాసురులు. అగో అటనే ఓట్ల పంచాయతీలో అధికారులు ఉంటే సర్కారుల పేరు మీద ఉన్న ఖాళీ చోట్ల బాగలేసిరు కొంతమంది. అట్ట మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలో ఉన్న గాగిలాపూరు బొమ్మల పోచంపల్లి ఏరియాలల్లా ఏకంగా బేస్మెంట్లు లేపిరు, గోడలు లేపి రేకులేసి ఇండ్లు కట్టిరు. అట్ట మూడు ఇండ్లు కట్టిరు, ఓ కాడ చుట్టూ బేస్మెంట్లు లేపిరు. ఇక ఓట్ల పంచాయతీ ఒడిచినాక ముచ్చటరికైన రెవెన్యూ అధికారులు ఇగో ఇట్ట ఒయ్యి కొక్కిలేనితోని కట్టిన ఇండ్లను లేపిన బేస్మెంట్లను కూలగొట్టిరు. అగ చూడూరి నెలలలోనే ఎంత ముద్దుగా గోడలు లేపి రేకులేసిరో. ఎవరు చూడరనుకున్నారో మరి చుట్టుముట్టున్నోళ్ళు ఎవరు ఎవరికి చెప్పరనుకున్నారో, లేకుంటే సర్కారుల చోట అయితే ఎవరు అడగరనుకున్నారో మరి వాళ్ళకే తెలవాలి ఈ ముచ్చట. సందు చూసి ఇల్లు చదువుకపోవడం అంటే గిదే కదా. అందుకనే అంటారు కదా పుణ్యానికి వచ్చిన పులుసు అని అగుడగుడు అనుకుంటా దొరుకుతారని. సర్కారుల చోట్ల ఇల్లు కట్టిరు, జేసీబీతో కూలగొట్టినామని చెప్తున్నారు. మంచిగానే ఉన్నది గాని ఎవరు కట్టిర్రు ఏంది అనేది అయితే ఎవరు చెప్తలేరు. చెప్పకుంటే చెప్పకపోయేది కానీ మరి ఆఖరికి చర్యలు ఏమన్నా తీసుకుంటారో లేదో చూడాలిగా.